రైట్, ఏ గివెన్ సెట్ ఇన్ ఇట్స్ రోస్టర్ ఫామ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. రైట్, ఈ టాపిక్ మీద బేస్ చేసుకుని మనకి 1 మార్క్ నుంచి 8 మార్క్ వరకు క్వశ్చన్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ద ఫాలోయింగ్ సెట్ ఇన్ రోస్టర్ ఫామ్ అని ఇచ్చారు ఈ క్వశ్చను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామ్ 2016. ఇక్కడ ఏ అనేది ఎ సెట్ అని ఇచ్చారు, దెన్ వాట్ ఈజ్ ఇట్స్ రోస్టర్ ఫామ్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ ఏ అనే సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు, దెన్ వీఆర్ ఆస్క్డ్ టు రైట్ ఇట్స్ రోస్టర్ ఫామ్. ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామ్ 2017 ఇచ్చారు. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఏ అనేది సెట్, దాని డెఫినేషన్ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. బి అనేది అనదర్ సెట్, దాని డెఫినేషన్ కూడా ఇచ్చారు. దెన్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ డిస్ప్లే ఇట్ విత్ వెన్ డయాగ్రామ్. ఇది తెలంగాణ ఫైనల్ ఎగ్జామ్ 2018 ఇచ్చారు. మీరు చూస్తే ఏ అండ్ బి అనే సెట్స్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలంటే ముందు వీ హ్యావ్ టు రైట్ దీస్ ఇన్ రోస్టర్ ఫామ్. రైట్, రోస్టర్ ఫామ్లో రాసాక ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుంటాం, తర్వాత దాన్ని వెన్ డయాగ్రామ్గా డిస్ప్లే చేయొచ్చు. బట్ ఇవి రెండు చేయాలంటే ఫస్ట్ రోస్టర్ ఫామ్లో రాయడం అనేది రావాలి. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. ఏ అనేది ఒక సెట్ ఇచ్చారు సెట్ బిల్డర్ ఫామ్లో, బి అనే దాన్ని కూడా ఇచ్చారు సెట్ బిల్డర్ ఫామ్లో. దెన్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ వాట్ ఈజ్ ఏ మైనస్ బి అండ్ రైట్ దట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఏ మైనస్ బి కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ అండ్ బిని రోస్టర్ ఫామ్లో రాయాలి. రాసిన తర్వాత ఏ మైనస్ బి కనుక్కోగలం, తర్వాత దాన్ని మళ్ళీ సెట్ బిల్డర్ ఫామ్లో రాయగలం. రైట్, ఇది తెలంగాణ ఫైనల్ ఎగ్జామ్ 2015 ఇచ్చారు. మీరు చూస్తే కనుక ఇలాంటి క్వశ్చన్స్లో రోస్టర్ ఫామ్లో రాయడం, ఫస్ట్ ఇచ్చిన సెట్స్ని రోస్టర్ ఫామ్లో రాయడం అనేది ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం ఈ ప్రాబ్లమ్స్లో ఇచ్చిన సెట్స్ని రోస్టర్ ఫామ్లో రాయడం ఎలాగా అనేది చూద్దాం. ఓకే, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పబ్లిక్ ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకుని కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమయ్యేలా వీడియోస్ చేసి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా ఫ్రెండ్స్తో వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. రైట్ ద ఫాలోయింగ్ సెట్ ఇన్ రోస్టర్ ఫామ్. ఇక్కడ ఇచ్చారు కదా మనకు ఒక సెట్, దాన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. దాన్ని ఎలా చదవాలంటే, ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈక్వల్ టు 2n+1 అండ్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n అన్నారు కదా. అంటే క్యాపిటల్ n అనేది నేచురల్ నెంబర్స్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వేర్ n ఈజ్ ఏ నేచురల్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ x సచ్ దాట్ x ఈక్వల్ టు 2n+1 అండ్ n ఈజ్ ఏ నేచురల్ నెంబర్. మీకు ఇప్పుడు ఏమర్థమైంది, n అనేది ఒక నేచురల్ నెంబరు, 2n+ అనేది x, అది ఎలిమెంట్ ఆఫ్ దిస్ సెట్. రైట్, మనకి క్యాపిటల్ ఎన్ అనేది నేచురల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్, ఎన్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అన్నారు. అంటే ఎన్ కెన్ టేక్ ఎనీ వాల్యూస్ లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ సో ఆన్. రైట్, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎన్ ఈక్వల్ టు 1 అనుకున్నాం అనుకోండి, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 2n+1 అని ఇచ్చారు. రైట్, ఎన్ ఈక్వల్ టు 1 అనుకుంటే ఏంటి, ఇక్కడ ఎన్ ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 × 1+1 దట్ ఈజ్ 2+1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అలాగా ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడే ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 2 × 2+1 దట్ ఈజ్ 4+1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. రైట, ఎన్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం, ఎక్స్ ఈక్వల్ టు 2 × 3+1 దట్ ఈస్ 6+1 దట్ ఈస్ ఈక్వల్ టు 7. ఎన్ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 2 × 4+1 దట్ ఈస్ 8+1 దట్ ఈస్ ఈక్వల్ టు 9. ఎన్ ఈక్వల్ టు 5 తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 2 × 5+1 దట్ ఈస్ 10+1 దట్ ఈస్ ఈక్వల్ టు 11. ఎన్ ఈక్వల్ టు 6 తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 2 × 6+1 దట్ ఈస్ ఈక్వల్ టు 12+1 13. ఇలా ఎన్ ఈక్వల్ టు 7, ఎన్ ఈక్వల్ టు 8 ఇలా రాసుకుంటూ పోవచ్చు. రైట్, నేచురల్ నెంబర్స్ అనేది ఏంటి, ఇన్ఫైనైట్ సెట్. రైట్, ఎన్ని నెంబర్స్ రాసినా ఇంకా రాస్తూనే ఉండొచ్చు.
సో అలాగా ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెట్ కూడా ఇన్ఫినైట్ సెట్ అయిపోతుంది. ఓకే, సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? 3 is 1 element, 5 is another, 7 is another, 9, 11, 13, 15, 17, అలా రాసుకుంటూ పోవచ్చు, రైట్? సో రోస్టర్ ఫామ్ వచ్చేసరికి ఏం చేస్తామంటే, మనం బ్రాకెట్ ఒకటి ఓపెన్ చేసి కర్లీ బ్రాకెట్, దెన్ రైట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్, ఓకే, అండ్ సో ఆన్, బికాజ్ ఇక్కడ ఇది ఇన్ఫైనైట్ సెట్ కాబట్టి ఇక్కడ కూడా అండ్ సో ఆన్ అని రాసి బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. రోస్టర్ ఫామ్లో రాయడం అంటే ఏంటి, ఎలిమెంట్స్ అన్నీ ముందు ఏంటో తెలుసుకుని వాటిని కర్లీ బ్రాకెట్స్ మధ్య రాయడం. ఓకే, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఆర్ రిటెన్ ఇన్ బిట్వీన్ కర్లీ బ్రాకెట్స్, అలా రాస్తే వచ్చేది రోస్టర్ ఫామ్. ఫస్ట్ మనకి ఇచ్చిన సెట్ బిల్డర్ ఫామ్ని యూస్ చేసుకుని ఎలిమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత వాటిని కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాస్తే వచ్చిందే రోస్టర్ ఫామ్. అండర్స్టూడ్? లెట్స్ లుక్ ఎట్ అనదర్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటి, ఇఫ్ ఏ ఇస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ హెడ్ మాస్టర్, హెడ్ మాస్టర్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ వచ్చి ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్. మనల్ని ఏమంటున్నారు, వీఆర్ ఆస్క్డ్ టు రైట్ రోస్టర్ ఫామ్ ఫర్ సెట్ ఏ, రైట్? ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ అనే వర్డ్లో ఏమేమి లెటర్స్ ఉన్నాయో చూద్దాం. లెటర్స్ అంటే ఏంటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, రైట్? హెచ్ ఉంది, ఈ ఉంది, ఏ, డి, ఎం, తర్వాత మళ్ళీ ఏ వస్తుంది, కానీ ఆల్రెడీ ఇక్కడ మనం రాసేసాం, అది ఏ అనేది ఎలిమెంట్గా రాసేసుకున్నాం లెటర్గా. సో మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఎస్, టి, ఈ అనేది కూడా ఆల్రెడీ రాసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ రాయట్లేదు. దెన్ యూ హ్యావ్ ఆర్, రైట్? ఇవి ఎలిమెంట్స్, ఆర్ యూ కెన్ సే దట్ దీస్ ఆర్ ద లెటర్స్ ఎక్స్, రైట్? HEADMSTR, వీటిని కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాస్తే వచ్చేది మనకి రోస్టర్ ఫామ్, రైట్? అందు గురించి ఏ అనే దాన్ని ఎలా రాసాం, ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ HEADMSTR. అర్థమైందా? ఇక్కడ మనకు 4 choices ఉన్నాయి, రైట్? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా ఇచ్చారు ఇది. చూడండి, HEADMSTR అంటే చాయిస్ బి అనేది ఆన్సర్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వైల్ రైటింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ ఇన్ రోస్టర్ ఫామ్, ద ఎలిమెంట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. ఇక్కడ ఈని మళ్ళీ రిపీట్ చేయలేదు, ఒకసారి రాసాం, రైట్? హెడ్ మాస్టర్లో 2 ఉంది, ఈ అనేది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, రైట్? ఒకసారి రిపీట్ రాసాం. సేమ్ ఏ వచ్చేసరికి ఇక్కడోసారి ఉంది, ఇక్కడోసారి ఉంది, అయినా కానీ ఒకసారి రాసాం, రైట్? సో రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు ఎలిమెంట్స్ని రిపీట్ చేయకూడదు. అండర్స్టూడ్? లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. దిస్ ఈజ్ తెలంగాణ ఎగ్జామ్లో ఇచ్చారు 2015. మీరు చూస్తే 2 sets ఉన్నాయి. ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు క్యాపిటల్ ఎన్, అంటే ఎక్స్ అనేది ఒక నేచురల్ నెంబర్, అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20. ఓకే, ఇక్కడ బి అనేది ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు క్యాపిటల్ ఎన్, అంటే నేచురల్ నెంబర్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. వీటిని రోస్టర్ ఫామ్లో రాయడం వరకు మాత్రమే మనం ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. ఏ మైనస్ బి కనుక్కోవడం ఎలాగా, దానికి సెట్ బిల్డర్ ఫామ్ రాయడం ఎలాగా అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. లెట్ అస్ రైట్ సెట్ ఏ అండ్ సెట్ బి ఇన్ దేర్ రోస్టర్ ఫామ్ ఇన్ దిస్ వీడియో. వీఆర్ గోయింగ్ టు కవర్ ఓన్లీ దట్ మచ్, రైట్? సెట్ ఏ అని ఏమని చెప్పాం, ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్, అంటే ఎక్స్ ఈజ్ ఎ నేచురల్ నెంబర్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20. ఎక్స్ అనేది ఒక నేచురల్ నెంబర్ అవ్వాలి, లెస్ దాన్ 20 అవ్వాలి, రైట్? నేచురల్ నెంబర్స్ అంటే మనకు తెలుసు 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్, రైట్? అంటే 20 వరకు ఉన్న నేచురల్ నెంబర్స్ని రాస్తే అవే ఈ పర్టిక్యులర్ సెట్కి ఎలిమెంట్స్ అవుతాయి, రైట్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, అలా 19 వరకు రాశాను నేను. ఇవే ఈ పర్టిక్యులర్ సెట్కి ఎలిమెంట్స్. దీని రోస్టర్ ఫామ్లో రాయాలంటే ఏం చేస్తాం మనం, ఎలిమెంట్స్ తెలుసు కాబట్టి కర్లీ బ్రాకెట్స్ మధ్యలో ఈ ఎలిమెంట్స్ అన్నీ రాయడమే రోస్టర్ ఫామ్, రైట్? దిస్ ఈజ్ ద రోస్టర్ ఫామ్ ఫర్ సెట్ ఏ. అండర్స్టూడ్? నౌ లెట్స్ లుక్ ఎట్ సెట్
సెట్ బి. బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఎ నేచురల్ నెంబర్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ మీరు చూస్తే ఎక్స్ అనేది నేచురల్ నెంబర్ అవ్వాలి. ఎక్స్ కెన్ బి ఎనీ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, అంటే 1, 2, 3, 4, and 5 ఇవే ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి అవుతాయి, రైట్? 1, 2, 3, 4, and 5. సో వీటిని కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాస్తే వచ్చేది మనకి సెట్ బికి రోస్టర్ ఫామ్. అండర్స్టూడ్? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ అనేది ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ పెర్ఫెక్ట్ స్క్వేర్, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 50, అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్ అన్నారు. బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 8m + 1, వేర్ ఎం బిలాంగ్స్ టు డబ్ల్యూ, అంటే ఎం అనేది హోల్ నెంబర్, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 50, అండ్ ఎక్స్ బిలాంగ్ టు నేచురల్ నెంబర్స్. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ డిస్ప్లే ఇట్ విత్ వెన్ డయాగ్రామ్ అన్నారు. మనం ఆ పార్ట్ చేయట్లేదు. ఈ ప్రాబ్లంలో ఓన్లీ ఏబిల్ని రోస్టర్ ఫామ్లో రాయడం వరకు మాత్రమే ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ పెర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 50 అండ్ ఎక్స్ బిలాంగ్ టు నేచురల్ నెంబర్స్, రైట్? ఎక్స్ అనేది ఒక నేచురల్ నెంబర్, ఎక్స్ అనేది 50 కంటే చిన్నగా ఉండే నేచురల్ నెంబర్, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈజ్ ఎ పెర్ఫెక్ట్ స్క్వేర్. ఫస్ట్ మనం నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ 50 రాసామనుకోండి, ఆ నెంబర్స్ ఇలా వచ్చాయి. వాటిలో ఎక్స్ అనేది ఏంటి? పెర్ఫెక్ట్ స్క్వేర్. మనం ఏదైనా ఒక నెంబర్ని ఇందులో తీసుకుంటే అది పెర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి, లెస్ దాన్ 50 అండ్ నేచురల్ నెంబర్ అయి ఉండాలి, రైట్? 1 స్క్వేర్ అంటే 1, అది పెర్ఫెక్ట్ స్క్వేర్. 2 స్క్వేర్ is 4, దట్ ఈస్ పెర్ఫెక్ట్ స్క్వేర్. యాక్చువల్లీ 3 స్క్వేర్ 9 ఇక్కడ రాయడం మర్చిపోయాం మనం, 9, రైట్? 4 స్క్వేర్ is 16, 5 స్క్వేర్ is 25, 6 స్క్వేర్ is 36, 7 స్క్వేర్ is 49, రైట్? మీకు ఇప్పుడు ఏమర్థమైంది? ఈ పర్టిక్యులర్ సెట్లో ఏ అనే సెట్ ఉంది కదా, దాంట్లో ఎలిమెంట్స్ ఏంటి? ఎక్స్ అనే ఎలిమెంట్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఎ పెర్ఫెక్ట్ స్క్వేర్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 50, అండ్ ఎక్స్ ఈజ్ ఎ నేచురల్ నెంబర్. మీరు ఇప్పుడు చూడండి, 1, 4, 9, 16, 25, 36, and 49, ఇవి అన్నీ నేచురల్ నెంబర్స్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ లెస్ దాన్ 50 అండ్ దే ఆర్ పెర్ఫెక్ట్ స్క్వేర్స్, రైట్? అంటే ఈ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సెట్ ఏమవుతాయి? 1, 4, 9, 16, 25, 36, and 49, వీటినే రోస్టర్ ఫామ్లో రాయాలి. అంటే యు రైట్ దెమ్ ఇన్ బిట్వీన్ కర్లీ బ్రాకెట్స్, రైట్? ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 4, 9, 16, 25, 36, and 49, రైట్? నౌ లెట్ సీ హౌ టు రైట్ సెట్ బి ఇన్ ద రోస్టర్ ఫామ్. సెట్ బి అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 8m + 1, వేర్ ఎం ఈజ్ ఏ హోల్ నెంబర్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 50, అండ్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్, రైట్? బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 8m + 1, వేర్ ఎం ఈజ్ ఎ హోల్ నెంబర్, అండ్ ఎక్స్ లెస్ దాన్ 50 ఈజ్ ఎ నేచురల్ నెంబర్, రైట్? సో ఎం అనేది హోల్ నెంబర్ అన్నారు, అంటే ఇట్ కెన్ టేక్ నెంబర్స్ లైక్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and so on, రైట్? దీస్ ఆర్ ద హోల్ నెంబర్స్. మనం ఎం ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎక్స్ ఏమొస్తుంది? అది వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్. ఎక్స్ ఈక్వల్ టు 0, ఎం ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వచ్చి 8 times 0 + 1, దట్ ఈస్ 0 + 1, దట్ ఈస్ ఈక్వల్ టు 1, రైట్? అంటే 1 అనేది లెస్ దాన్ 50 అండ్ ఏ నేచురల్ నెంబర్, రైట్? అందుగురించి 1 అనేది వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి. అలా అదర్ ఎలిమెంట్స్ చూద్దాం. 8 × m = 1 తీసుకున్నాం అనుకోండి, 8 × 1 + 1, అంటే 8 + 1, దట్ ఈస్ ఈక్వల్ టు 9, రైట్? m = 2 తీసుకుంటాను ఇప్పుడు, 8 × 2 + 1, దట్ ఈస్ 16 + 1 = 17, రైట్? m = 3 తీసుకుంటే 8 × 3 + 1 = 24 + 1, దట్ ఈస్ 25, రైట్? m = 4
8 టైమ్స్ 4 ప్లస్ 1 32 ప్లస్ 1 దట్ ఈస్ 33. M ఈక్వల్ టు 5, 8 టైమ్స్ 5 ప్లస్ 1 దట్ ఈస్ 40 ప్లస్ 1 41. M ఈక్వల్ టు 6, 8 టైమ్స్ 6 ప్లస్ 1 దిస్ ఈస్ 48 ప్లస్ 1 49. M ఈక్వల్ టు 7 తీసుకున్నాం అనుకోండి, 8 ఇంటూ 7 ప్లస్ 1 దిస్ ఈస్ 56 ప్లస్ 1 ఈక్వల్ టు 57. మీరు ఇప్పుడు చూడండి, ఎలిమెంట్స్ అనేవి ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏంటి, నేచురల్ నెంబర్ అయి ఉండాలి, లెస్ దాన్ 50 అయి ఉండాలి, అండ్ ఈ క్రైటీరియాని మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. మీరు చూస్తే 9 లెస్ దాన్ 50 అండ్ నేచురల్ నెంబర్, 17, 25, 33, 41, 49. 57 అనేది నేచురల్ నెంబరే కానీ ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ 50, అంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ సెట్లో లేదు. రైట్, నౌ వీ కెన్ రైట్ వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెట్. 1, 9, 17, 25, 33, 41 అండ్ 49. రైట్, వీటిని రోస్టర్ ఫామ్లో రాయండి. బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 9, 17, 25, 33, 41 అండ్ 49. రైట్, అర్థమైందా? రోస్టర్ ఫామ్లో రాయడం, ఇచ్చిన సెట్ని రోస్టర్ ఫామ్లో రాయడం అనేది ఇంపార్టెంట్. అది 1 మార్క్ క్వశ్చన్గా వచ్చినా లేకపోతే మీకు 8 మార్క్స్ క్వశ్చన్లో పార్ట్గా వచ్చినా డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. మీకు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటో తెలిసి దీన్ని రోస్టర్ ఫామ్లో రాయడం రాలేదనుకోండి, నో యూజ్. రైట్, వెన్ డయాగ్రామ్ డ్రా చేయడం తెలుసు కానీ ఏబీల్ని రోస్టర్ ఫామ్లో రాయటం కుదరలేదనుకోండి, దెన్ యూ లూజ్ మార్క్స్. రైట్, సో రోస్టర్ ఫామ్లో రాయడం అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కావాలంటే కనుక యూ డ్రాప్ మీ ఎ మెసేజ్, ఐ విల్ గివ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకే.